గోదావరి వరదల వలన వేలేరుపాడు మండలం రేపాక గుమ్ము గ్రామంలోని ప్రజలు గ్రామాన్ని వదిలి దాచారం పంచాయతీలోని ఆర్ఎండ్ఆర్ కాలనీకి చేరుకోవడం జరిగింది. వారిని నియోజకవర్గం కన్వీనర్ బోరగం శ్రీనివాసులు పరామర్శించి అక్కడ వసతులు సంబంధిత విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. అధికారులు గాని నాయకులు గాని మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారని తెలిస్తేనే అధికారులు హడావిడి చేస్తున్నారని, గత సంవత్సరం వచ్చిన వరదలకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పటికే అందరికి అందలేదని, ప్యాకేజీలు పేరు చెప్పి గ్రామ సభలు పెట్టడం, జెరాక్సులు తీసుకోవడం తప్ప ప్యాకేజీలు ఇవ్వటం లేదని, తమ సొంత ఖర్చులతో గ్రామాలను వదిలి పునరావాస కాలనీకి వచ్చామని నిర్వసితుల సమస్యలు తెలియజేశారు. పై సమస్యలపై స్పందించిన బోరగం మాట్లాడుతూ, నేను కూడా నిర్వసితుడునేనని, ఆ కష్టాలు నాకు తెలుసని, గత సంవత్సరం కూడా వరదల సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే పాలు కూరగాయలు నిత్యావసర వస్తువులు భోజనం కూడా తెలుగుదేశం పార్టీ తరపున అందరికి అందించామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు అందించి పునరావాసం కల్పించే బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు. గుడ్లు కూడా 60 బియ్యం రూపాయలు చాలితిని 34 వేలకి అమ్మేశారు. నిరుడు కూడా అమ్మేసి వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక ఇటు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తాను అన్నారు కదా, మీకు ప్యాకేజీ ఇచ్చేస్తాను చెప్పేది ఆచి పెడతారు. ఆ ప్యాకేజీ గడువులు కానీ డబ్బులు రాలేదు. వీడేంటండి గట్టిగా ఎదురుకిత్తి ఏమవుతుందని చెప్పేసి వీళ్ళు పునరావాసం కామ్ముకుంటున్నారు గట్టిగా ఎదుర్కోలేక. అది మాట్లాడితే ఏం జరిగింది చెప్పలేకపోతారు. అదే కాదు గవర్నమెంట్ ఇంకా అలుసు తీసుకోండి. పెట్టి అడిగే హక్కు మీకుంది.